Hi guys, General Science Multiple Choice Questions ku swagatham suswagatham. E video lo manam General Science Multiple Choice Questions ni nechukundam. First, diatom lo kindi vatilo deniki suchikaluga pani chestayi? Diatom lo kindi vatilo deniki suchikamuluga pani chestayi? Answer vachesi parishramika kalushyam. Parishramika kalushyam. Next, kindi vatilo mokkalu adhikamga shochinchukune kanti parnalu evi? కింది వాటిలో మొక్కలు అధికంగా శోషించుకునే కాంతి వర్ణాలు ఏవి? ఆన్సర్ నీలం ఎరుపు. నీలం ఎరుపు. నెక్స్ట్, జీవశాస్త్ర పితామహుడిగా పేరు పొందింది ఎవరు? జీవశాస్త్ర పితామహుడిగా పేరు పొందింది ఎవరు? ఆన్సర్ అరిస్టాటిల్. అరిస్టాటిల్. నెక్స్ట్, కింది వాటిలో అతి చిన్న మొక్కగా గుర్తింపు పొందింది ఏది? కింది వాటిలో అతి చిన్న మొక్కగా గుర్తింపు పొందింది ఏది? లెమ్నా. నెక్స్ట్, జ్వర తీవ్రత అధికముగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి వాడే పదార్థానికి శాస్త్రీయ పరిభాషలో ఉన్న పేరు ఏమిటి? జ్వర తీవ్రత అధికముగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి వాడే పదార్థానికి శాస్త్రీయ పరిభాషలో ఉన్న పేరు ఏమిటి? యాంటీపైరెటిక్స్. నెక్స్ట్, హెర్బిసైడ్స్ అనే రసాయన పదార్థాలు కింది వాటిలో వేటిని నియంత్రించడానికి సహకరిస్తాయి? హెర్బిసైడ్స్ అనే రసాయన పదార్థాలు కింది వాటిలో వేటిని నియంత్రించడానికి సహకరిస్తాయి? కలుపు మొక్కలు. నెక్స్ట్, మానవ మెదడులో అత్యధిక భాగం ఆక్రమించేది ఏది? మానవ మెదడులో అత్యధిక భాగం ఆక్రమించేది ఏది? సెరిబ్రమ్. నెక్స్ట్, ఆరోగ్యవంతుడి శరీరంలో గమనించదగిన రక్తపీడనం విలువ ఎంత? ఆరోగ్యవంతుడి శరీరంలో గమనించదగిన రక్తపీడనం విలువ ఎంత? 120 mm/80 mm. నల్లమందు మొక్కల్లోని ఏ భాగం నుంచి నల్లమందు పదార్థాన్ని సంగ్రహిస్తారు? నల్లమందు మొక్కలోని ఏ భాగం నుంచి నల్లమందు పదార్థాన్ని సంగ్రహిస్తారు? ఆన్సర్ వచ్చేసి పుష్పం. పుష్పం. నెక్స్ట్, యాంటీబయాటిక్ గా ఉపయోగించే పెన్సిలిన్ దేని నుంచి ఉత్పత్తి అవుతుంది? యాంటీబయాటిక్ గా ఉపయోగించే పెన్సిలిన్ దేని నుంచి ఉత్పత్తి అవుతుంది? శిలీంధ్రం. శిలీంధ్రం. నెక్స్ట్, కింది వాటిలో మానవ శరీరంలో అధికముగా ఉండే పదార్థము ఏది? కింది వాటిలో మానవ శరీరంలో అధికముగా ఉండే పదార్థం ఏది? నీరు. నెక్స్ట్, కింది వాటిలో మానవ శరీరంలో అతి పొడవైన కణంగా పేర్కొనదగింది ఏది? కింది వాటిలో మానవ శరీరంలో అతి పొడవైన కణంగా పేర్కొనదగినది ఏది? న్యూరాన్. నెక్స్ట్, విటమిన్ బి12 లోని లోహ అయాన్ ఏది? విటమిన్ బి12 లోని లోహ అయాన్ ఏది? ఆన్సర్ కోబాల్ట్. ఆన్సర్ కోబాల్ట్. ఇవండి జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.